నేను రివ్యూస్ అన్నీ చెప్తున్నాను, మీకు తెలుసు కదా. నేను బాగా బాగా ఇష్టంగా ఎనర్జీతో ఇది తప్పకుండా చూడండి అనే సినిమా సినిమాలు ఎన్ని ఉంటాయో ఒకసారి చెక్ చేయి. ఆ సినిమాలు బాగలేకపోతే నాకు అడుగు. నేను నార్మల్గా సినిమాని చూడండి, ఎంకరేజ్ చేయండి, ఈ సినిమా బాగుంది అని చెప్పేది వేరు. ఇలా గొంతు చించుకొని ఇలాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి ఇలా చూడండి అంటే నిజంగా అద్భుతమైన. ఏం బిర్యానీకి మీరు పెట్టట్లే, ఏం కరెంట్ బిల్లు 100 రూపాయలు పేస్తే మీరు పెట్టట్లే, ఏం పెట్రోల్ ఊరికినా 200 రూపాయలు అయినప్పుడు మీరు ఊరికినా బండిలో పెట్రోల్ వేసుకొని ఒక రౌండ్ వేసుకొని మీరు రావట్లే, ఏం ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు థియేటర్కి వెళ్ళి చూడరా. టికెట్ రేట్లు పెరిగాయా? టికెట్ రేట్లు పెరిగాయి. ఒక చిన్న విషయం చెప్తాను భయ్యా, మరి మళ్ళీ మళ్ళీ చెప్పాలని నాకు ఇసుకొస్తుంది కానీ, ఒక కోడి మనకు 200 రూపాయలకు వస్తుంది, ఒక జబ్బ 50 రూపాయలకు వస్తుంది. ఆ జబ్బకు ఒక 200 రూపాయలు కలిపి మన బిర్యానీ 250 రూపాయలు కొంటున్నాం. అంటే 50 రూపాయలు కోడిని మనం 250 రూపాయలు కొంటున్నాం. మరి 50 కోట్ల సినిమా నువ్వు 8 కోట్లు పెట్టుకోవాలి, నువ్వు 200-350 రూపాయలు టికెట్ కొట్టలే. 50 కోట్లు నేను 50 కోట్ల సినిమాని నువ్వు 300-350 రూపాయలు పెట్టలేవు. 50 రూపాయలు చికెన్కి 250 రూపాయలు పెడుతున్నావు, ఇలా తింటా వాళ్ళకి వెళ్తావు. ఇది 3 గంటల సేపు నీకు కూర్చోబెడుతుంది, దీనికోసం సమాజంలో ఉపయోగపడుతుంది. మరి 50 కోట్ల సినిమాకి 350 రూపాయలు కట్టడానికి ఏంటని నొప్పి, నువ్వు ఏదో క్వశ్చన్ చేస్తున్నావు నాకు తెలియగలుగుతాను. బైక్లో పెట్రోల్ పెరిగింది, 50 రూపాయలు ఉన్న పెట్రోల్ 5 సంవత్సరాలు ఇప్పుడు 120 రూపాయలు అయ్యింది. మనం 120 రూపాయలు అయ్యింది కదా, నువ్వు తిరగడం మానేస్తున్నావా, పెట్రోల్ వేసుకోవడం మానేస్తున్నావా, నువ్వు ఇక్కడికి రావడం మానేస్తున్నావా? సరే ఇక్కడ టికెట్ పెరిగాయి కదా, నువ్వు బైక్ పెట్టుకుని రావడం మానేసావా? పెట్రోల్ రేట్లు పెరిగింది కదా, నువ్వు రావడం మానేసావా? ఇవన్నీ మానలేదు. 350 రూపాయలు పెట్టి ఇలాంటి అద్భుతమైన కంటెంట్ చెప్పాలంటే ఆ మాత్రం ఉండాలి. అది బాగా కావాలి, అద్భుతంగా కావాలి, డాన్సులు కావాలి, బయటలు కావాలి, మెసేజ్లు కావాలి, అన్ని కావాలి, కానీ 50 రూపాయలకే కావాలి. ఇది మాత్రం సినిమాలో ఉంది, అయితే సినిమా కలర్ఫుల్ గా ఉంది. నువ్వు లాంచ్ అయితే దానివల్ల ఏమవుతుందంటే, ఒక ఫ్యాన్స్ వర్క్ ఖచ్చితంగా బుక్ చేసుకుంటుంది, తర్వాత షోస్ బుక్ అవ్వట్లా. మొన్న మీ బాస్ సినిమా ఆచార్య కూడా అదే. ఆచార్యకి నేను చెప్పానా ఆచార్యకి చెప్పలేదు. అంటే బుక్ చేసుకోవడం వల్ల కొంచెం అండవ అయిపోయాయి. నేను చెప్పేవి అక్కడ మీకు ఎవరికి నచ్చలేదా? నచ్చిందా? ఒకే షాపింగ్ చెప్పాను, మీకు నచ్చలేదా? చెప్పండి, నచ్చలేదా? ఈ సినిమాలు చెప్తున్నా నిజంగా చెప్తున్నా అబ్బా, మెగాస్టార్ అభిమానిగా ఉండి నేను గర్వంగా కొన్ని సినిమాలకే ఇలాగ ఆవేశంతో చాలా ఇష్టంగా చెప్తున్నా. అలా ఇష్టంగా నేను మీడియా వల్ల నాకు నా రివ్యూస్ కొన్ని వేసుకున్నారు. మగమాట పడితే చెప్పాడంటే ఆ సినిమా దొబ్బిందిరా, మనోడు కాళీచరణ్ గారిని రివ్యూ చెప్తే కొద్దిగా మంచిగా చెప్పాడంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ రా అని. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదు అని అనిపిస్తే అరే మీరు ఆ రివ్యూలో ఆ కింద ఆ న్యూస్ హ్యాండల్లో కామెంట్లు ఇది ప్లాప్ ఇంకోటి ఉంటాయి చూడండి, ఆ దిక్కుమానం చూడకండి. ప్రతి ఓడి మొబైల్ ఉన్న ప్రతి ఓడికి ఆండ్రాయిడ్ ఉన్న ప్రతి ఓడికి న్యూస్ అంటే డౌన్లోడ్ చేసుకుంటే అది ఫ్రీగా వస్తుంది. సినిమా చూడండి, నా నెంబర్ మీకు అందరి దగ్గర ఉంది, లేదంటే వీడియోస్ కింద ఉంటాయి, వీడియోస్ కింద తిట్టండి, అమ్మ నా బూతులు తిట్టండి. సర్కార్ వారి పాట నిజంగా సమాజానికి ఉపయోగపడిన సినిమా కానీ అయితే, అసలు ఇది సినిమానే కాదని మీకు అనిపిస్తే, అసలు దీనివల్ల దేనికి ఉపయోగం లేదు మీకు అనిపిస్తే, కాళీచరణ్ యాదవా, కాళీచరణ్ పనికి మాలాడు, కాళీచరణ్ రివ్యూ చూడకండి, కాళీచరణ్ చెప్తే అసలు మైక్లే పెట్టకండి అని చెప్పి వదులుతాం.